देख लो इस्लाम भाई, हम लोग रामकोट आए हुए हेलो गाइस, हम लोग रामकोट आए हुए, ये हमारा राजा है। హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని నిఖిల్ కన్నా. అండ్ ఈరోజు ఏంటంటే లైక్ ఏం లేరు, సో అరౌండ్ 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా, నేను లైక్ మన ఆర్సీకి కొంచెం కొన్ని పార్ట్స్ కొన్నాను అనమాట. లైక్ అవి ఫిక్స్ చేపిద్దాం అనుకున్నా, ఒకసారి హ్యాండిల్ బార్కి ఫిక్స్ చేపించిన, కాకపోతే ఒక దానివల్ల మళ్ళీ తీసేసిన, మళ్ళీ పెట్టిపోలేను. సో ఆ పార్ట్స్ ఏవేవో కూడా చూపించేద్దాం. నేను అవి ఎప్పుడో బండికి వెళ్దామని తీసుకున్నా, కాకపోతే కొంచెం ఇన్సఫిషియెంట్ టైంగా అట్లా లేక చేపిలేను. ఇప్పుడు కొంచెం వీలు దొరికింది, ఇప్పుడైతే చేపించేద్దాం అనుకుంటున్నా. సో అవి ఏంటో కూడా చూసేద్దాం. చలో చూసారు కదా, ఇదే ఆ బాక్స్. ఇవి ఉన్నాయి అంటే లైక్ ఇది వేరే, అది కాకపోతే ఈ బాక్స్లో పెట్టిన చిక్ చిక్ ఓహో ఇలా నాది గోపురం, అది కూడా ఉన్నా. సో ఇది, సో ఇదే చూసారు కదా. సో ఇది క్రాష్ గార్డ్ అనమాట, అంటే లైక్ ఫ్రేమ్ సైడ్ ఫ్రేమ్ స్లైడర్. సో ఇదొకటి. అండ్ ఇవి ఏంటంటే లైక్ చెప్పినా కదా, హ్యాండిల్ బార్స్కి వెళ్తాను సైడ్కి అది. అండ్ ఇవి లైక్ ప్రొటెక్షన్ టైర్స్కి, టైర్స్ సైడ్కి అక్కడ, అంటే లైక్ ఎప్పుడైనా బండి పడ్డప్పుడు ఇవన్నీ కింద బండికి ఏం కాకుండా స్క్రాచెస్ కాకుండా అలా అన్నమాట. సో ఇవి వచ్చేసి దీనివి. అండ్ ఇవి ఏంటి, ఇవి నచ్చ అన్నమాట. అండ్ ఇవి అప్పుడు లైక్ మా ఫ్రెండ్ ఒకటి అయినప్పుడు ఇవి తీసుకున్నాం. అవే ఇవి, ఓహ్ చిన్న అంటే లైక్ అప్పుడు ఇగో ఇంత చిన్నది దయ్యిందని నేను ఇది కొత్తది కొని ఇచ్చా అంతే కదా. ఏదన్నా బండి బండి హెవీ ఓవర్స్. ఇప్పుడైతే నేను చెప్పిన కదా రామకోటి అని, రామకోటికి అయితే వచ్చేసిన. సో రామకోటికి వచ్చేసిన మన బండి కూడా ఆడ పార్క్ చేసిన. ఇప్పుడు ఏంటంటే లైక్ ఆ పార్ట్స్ అయితే అన్నీ నా కారు ఉన్నాయి. సో ఏవేవి కావాలో ఫ్రేమ్, లైక్ సైడ్ ఫ్రేమ్ స్లైడర్, హ్యాండ్ ప్రొటెక్టర్, మళ్ళీ వీల్ సైడ్కి వచ్చేటివి అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకు అవి ఫిక్సింగ్ చేయాలి. మళ్ళీ కాకపోతే ఒక దానికి నట్టలేరు కాబట్టి ఆ నట్స్ కూడా తీసుకుంటున్నాను అన్నమాట. అండ్ మొత్తం ఫిక్సింగ్ కూడా చూపించేద్దాం. సో ఫిక్స్ చేసేటప్పుడు, సో ఈ మోస్ట్లీ ఏది కావాలన్నా లైక్ వెహికల్ అంటే లైక్ రామకోటి అన్నమాట. ఏదన్నా ఏ బండ్ అన్నా లైక్ ఇప్పుడు చూసినట్టయితే చూడండి, అక్కడ మన ఆర్సీ ఉంది, కన్నా బుల్లెట్ చేస్తుండే, అక్కడ డ్యూక్ చేస్తుండు. సో ఎవ్రీ టైప్ ఆఫ్ మోడల్ బైక్ అనేది ఇక్కడ రిపేర్ చేస్తారు, డిఫరెంట్గా. అంటే లైక్ మోడిఫికేషన్ కూడా అవుతుంది, కొన్ని ఎగస్ట్రా ఫిట్టింగ్ చేస్తారు అన్న అయితే. ఏంటంటే చాలా ఫేమస్ రామకోటి అంటే లైక్ బైక్స్ల గురించి అన్నమాట. సో మనం కూడా నిన్న చూపించినాగా అవన్నీ ఫిక్స్ చేయించేస్తున్నా, ముందైతే అది తీసుకుంటాం మనం. సో చూస్తుండు అంటే లైక్ అది ఎక్కడ ఫిక్స్ అవుతుందని, కాకపోతే దాని మాన్యువల్ ఏమైందంటే అది నేను ఆన్లైన్లో కొన్న బుక్ వచ్చింది కానీ లైక్ ఐ హ్యావ్ థ్రోన్ అవే అన్నమాట, అందుకే కష్టంగా ఉంది. చూసారు కదా, ఒక సైట్ అయితే లైక్ ఇది ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓపెన్ చేసి మొత్తం ఫిక్స్ అయితే చేసినాం ఇది, కాకపోతే ఇంకా కొంచెం టైట్ చేయాలి. ఒక సైడ్ అయితే ఫిక్స్ అయిపోయింది, ఇంకో సైడ్ ఫిక్స్ చేయాలి, కొన్ని అవి కూడా పెట్టాలి, ముందైతే ఈ టైట్ అయిపోయింది. సో చూడండి ఇటు సైడ్ కూడా అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. చూడండి బ్యాక్ కూడా అయితే ఇవి అయితే ఫిక్స్ చేసేస్తున్నాం. సైడ్ అయితే అయిపోయింది. అండ్ ముంగట మీదుగా ఫ్రేమ్ సైడర్స్ కూడా అయిపోయింది. అండ్ ముంగట కూడా ఫిక్స్ చేసాం, కాకపోతే ఇక్కడ చేయలేము. సో ఎక్కడ అంటే మడిగట్టుకు వస్తారుగా, ఒక వీళ్ళ కొంచెం అడ్జస్ట్ చేసి మరీ చేసినాం అన్నమాట ఇది ఫిక్సింగ్ అయితే. సో ముంగట అయితే 2 అయిపోయింది, ఇక్కడ ఫ్రేమ్ సైడర్ అయిపోయింది. అండ్ ఇది ఇప్పుడు ఇటు సైడ్ కూడా అయిపోయింది, అటు సైడ్ ఇక్కడైతే చూసా కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్, R15 బుల్లెట్, అపాచీ, కేటీఎం, మళ్ళీ బుల్లెట్, పాట బుల్లెట్, కొట్ట బుల్లెట్, హిమాలయన్, యాక్టివా. సో ఆల్ టైప్స్ ఆఫ్ రిపేర్ అయితే మోస్ట్లీ ఇక్కడ చేస్తారన్నమాట. అట్లా అని ఏంటంటే లైక్ చాలా అది అంటే లైక్ మనకి ఏంటంటే వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. సో వ్యూవర్స్ ఇప్పుడైతే ఏంటంటే నా బండి మొత్తం లైక్ అంటే ఏమేమైతే తెచ్చానో ఫిక్స్ చేద్దాం అనుకున్నానో నాతో అప్పుడు ఫిక్స్ చేయని చూసిన అవి కాలేరు. ఆ వీడియో కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, ఆ వీడియో కూడా మీకు ఇలా అప్లోడ్ చేస్తా.
ఇప్పుడైతే మొత్తం లైక్ అన్ని ఫిక్స్ చేసేసినాం అనమాట, అన్ని పెట్టేసిన అంటే లైక్ ఏమేమి పెట్టాలి పెట్టాలనుకున్నామో అన్నీ పెట్టేసినాం. అదేంటో చూసాను మీరు కూడా. సో రాగానే ఫస్ట్ హ్యాండ్ ప్రొటెక్టర్ అనమాట. సో ఇది ఏంటంటే హ్యాండిల్ బార్కి వచ్చిందిగా. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకు ఒక లుక్ ఇస్తుంది, అంటే లైక్ ఒక మంచి లుక్ ఇస్తుంది ఇది. అట్లనే కాకుండా ఇక్కడ మ్యాక్ వీల్కి కూడా ఇక్కడ ఇది పెట్టించినాం. ఎందుకంటే లైక్ ఈ ఇది ఏం చేస్తా అంటే సపోర్ట్, ఫర్ సపోజ్ ఎప్పుడైనా పడ్డాం అనుకో మనకి ఇది ఉందిగా, అంటే లైక్ దీనికి ప్రెజర్ పడకుండా దీని మీద పడి, సో దీనికి స్క్రాచెస్ పడి దీని మీద రాసుకుంటా పోతుంది. సో ఎక్కువ దీనికి మనకి ఇక్కడ డ్యామేజ్ రారని ఇది. సో ఇది ఇటు సైడే కాదు, సో ఇటు సైడ్ కూడా పెట్టించినాం టూ సైడ్స్. అండ్ మన ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ చూసా కదా, ఇది వచ్చేసి మన ఫ్రేమ్ స్లైడర్. సో మనకైతే అప్పుడు ఫిక్స్ చేయడానికి రాలేదు, చాలా కష్టపడ్డా కానీ. సో బ్రో అయితే చాలా మంచిగా పెట్టేసిండు. అండ్ ఇక్కడ ఇది బ్యాక్ వీల్, ఏంటంటే లైక్ పడ్డారనుకో ఫర్ సపోజ్ బ్యాక్ ఎక్కువ ప్రెజర్ అవ్వకుండా దీని మీద పడుతుంది ఇది. సో అది, సో ఇక్కడ సైడ్ కూడా, సో ఇది ఇటు సైడ్ కూడా వచ్చేసింది ఫ్రేమ్ స్లైడర్. సో మొత్తానికైతే మన బండి అయితే ఏమేమి పెట్టించాలనుకున్నామో అవన్నీ అయితే పెట్టించినాం. ఇప్పుడు ఎక్కువ ఏం లేను. వ్యూవర్స్ ఒకవేళ మీరు కూడా ఈ పార్ట్స్ కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా, చూసేయండి. ఇప్పటి కూడా లైక్ ఎట్లా అంటే పెట్టించాలని ఉంది అని ఉంది, కానీ ఏమో చూసా పెట్టిన మళ్ళీ లుక్ ఏమన్నా బ్లూ కలర్ వస్తే కొంచెం మంచిగా అవుతుందో అనిపిస్తుంది నాకు, అందుకే ఆగుతున్నా. తర్వాత అయితే చూద్దాం లేటర్. ఇప్పుడైతే మన బండి అయితే మొత్తం ఏమేమి చేయించినామో చూసేసినాంగా. అండ్ మీకు ఇంకా చాలా ఫన్ వస్తుంది అనమాట, ఏంటంటే నేను ఫిక్స్ చేసేటప్పుడు నాకు చాలా కష్టంగా అయింది, అది చాలా అంటే చాలా కష్టంగా అయింది. అవి కూడా చూపించేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ మీకు అక్కడ లైక్ స్టూడియో అని ఉందా, అక్కడ ఒక నిమిషం అక్కడ ఉంది కదా షాప్, అందులో అయితే కేటీఎం స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మోస్ట్లీ. సో ఇక్కడ ఇప్పుడైతే మనం ఫిక్స్ చేయించినాం, ఇక్కడ ఫిక్స్ చేయించినాం అనమాట. అంటే లైక్ ఎప్పుడు ఏం మైనర్, అరే బేగ్లో ఇస్లాం భాయ్ కన్నాతో పూరా లైక్ ఎట్లా అంటే ఏ వెహికల్ ఏమున్నా కానీ హై బోల్ దో సబ్కు. అండ్ వ్యూవర్స్ నేను లైక్ ఈ పార్ట్స్ ఉన్నాయిగా, ఈ పార్ట్స్ అన్ని నేను ఆన్లైన్లో కొన్నాను అనమాట. సో నాకు ఆన్లైన్లో ఒక కాస్ట్ వచ్చింది, కాకపోతే ఆఫ్లైన్లో ఇక్కడ నాకు సైడ్ ఫ్రేమ్ స్లైడర్ అరౌండ్ 17,000 or 2,400 ఏమో పడింది, కాకపోతే ఇక్కడ 1,000 అంట. సో అది తెలియలేదు ఏంటంటే లైక్ ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి ఇలా తక్కువ ఉన్నాయి అంటుండో. అండ్ ఆ పార్ట్స్ ఏవేవి ఎంతెంత కాస్ట్ పడ్డాయన్నా కూడా చెప్పేస్తాను మీకు, అది కూడా చూసేయండి. యాక్చువల్గా అయితే ఇవి చూసా కదా, సో అంటే నేను రామకోటిలో చూసిన రేట్కి ఆన్లైన్లో చూసిన రేట్కి చాలా డిఫరెన్స్ ఉండే. ఏంటంటే లైక్ నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు 1200 ఉంటే నాకు ఒక కూపన్ కోడ్ మీద ఇది 800కి వచ్చింది, అలాగే లైక్ ఇది అరౌండ్ 2400 ఉండే, నాకు ఆఫర్లో 1800కి వచ్చింది. అండ్ ఇవి ఉన్నాయి కదా, సో ఫ్రేమ్ స్లైడర్స్ సైడ్ టైర్ స్లైడర్స్ ఇవి అరౌండ్ ఇవే నాకు 750 పడ్డాయి అక్కడ. చాలా అంటే లైక్ దానికంటే మనకి ఎక్కడంటే చాలా తక్కువ కాస్టే ఉండే అక్కడ రామకోటిలో, కాకపోతే నాకు తెలియక నేను ఆన్లైన్లో కొంచెం ఎక్కువ పెట్టేసిన అనిపించింది తర్వాత. సో ఇప్పుడైతే బండికి అయితే ప్రొటెక్షన్ ఉంది, సో నో వరీ అనమాట. మోస్ట్లీ రామకోటిలో అయితే లైక్ ఎట్లా అంటే అన్ని వర్క్స్ జరుగుతాయి అనమాట, బైక్ రిపేర్స్ ఏవి ఉన్నా, సో చిన్న చిన్న బైక్ రిపేర్స్, మళ్ళీ బైక్కి కొన్ని ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా ఏం పెట్టాలనుకున్నా మోస్ట్లీ ఎక్కువ అంటే రామకోటికే వస్తారు అందరూ. సో వ్యూవర్స్ నేను అనుకుంటున్న ఈ బ్లాగ్ మీకు కొంచెం అన్న హెల్ప్ కావచ్చు, అంటే లైక్ ఎప్పుడన్నా మీరు రిపేర్ చేయించుకోవాలన్నా లైక్ వేరే కాడ కూడా ఉంటుంది. సో మోస్ట్లీ ఎక్కువ అంటే మోడిఫికేషన్ కానీ ఏమన్నా ఎక్కువ రామకోటిలో జరుగుతాయి, అందుకే మీకు ఈ ప్లేస్ కూడా చూపించిన. ఎందు అంటే ఫిక్సింగ్కి కొన్ని నాకైతే లైక్ ఫిక్స్ చేద్దాం అనుకున్నా నేనే, కాకపోతే నాకు ట్రబుల్ అయింది నేను చేయలేకపోయినా అందుకే ఇక్కడికి వచ్చాను. అండ్ మీరు కూడా చేసే మీకు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. ఒకవేళ ఈ కామెంట్ సారీ ఈ వీడియో మీకు లైక్ హెల్ప్ అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. చలో చలో బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వాక్.